అధ్యక్ష మానవత్వం లేనటువంటి మనుషులుగా రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు అధ్యక్ష ఎందుకు చెలనటువంటి వాళ్ళు దొంగ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టినటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడటం అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు కావాల్సిందేదో చర్చిస్తాయి సిద్ధంగా మేము ఉన్నాం వాళ్ళు అడిగారు విషయాలు మాట్లాడామే సిద్ధంగా ఉన్నాం దమ్ములేక ఆలోచనలతో ఈరోజు మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష అన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం చెప్పే నాయకులు ఈరోజు బలలెక్కి బెంచిలెక్కి మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష ఒక ప్రక్కవారి నాయకుడు దొరికిపోయిన దొంగలాగా ఈ రాష్ట్రంలో ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటే వచ్చి వాళ్ళు ప్రక్కదోవ పట్టి స్థాయికి గొడవలు సృష్టిస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు మాట్లాడేది ఏంటి అన్ని సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేసే పరిస్థితి అధ్యక్ష మరలా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వాళ్ళకి వస్తుందో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మా ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే అవకాశం వాళ్ళకి లేదు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ నాయకుడు దొరికిన దొంగ దాని నుంచి బయటపడే పరిస్థితి లేదు ఈరోజు దాన్ని కప్పిపించుకోవడానికి ఈరోజు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష 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 ఒక విషయాన్ని గమనించాలా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పురుగు లాంటి వాడు అధ్యక్ష తొలుస్తా ఉంటాడు ఎప్పటికీ ఆ వ్యవస్థలు మేనేజ్ చేశాడు మేనేజ్ చేసి రాజకీయాలు చేశాడు మరలా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో జైల్లో ఉన్నాడు అతన్ని కాపాడాలంట ప్రజాస్వామ్యంలో మీరు బయటకు వచ్చారు న్యాయ వ్యవస్థ నుంచి బయటకు రావాలా ఈరోజు వచ్చేసి అసెంబ్లీలో మాట్లాడలేదు అధ్యక్ష వాళ్ళు మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా వచ్చి మాట్లాడి నువ్వు చర్చించాల్సిన విషయం నిజంగా నిజంగా స్కిల్స్ క్యాంప్ గురించి మాట్లాడే దమ్ము వాళ్ళకుంది అధ్యక్ష అనవసరంగా ఈరోజు లేనిపోయినటువంటి సభను ప్రకృతి పాటిస్తారు అధ్యక్ష తప్పకుండా ఇలాంటి వారి మీద చర్య తీసుకోవాలా ఇలాంటి ఈ రోజు బెంచీల మీద కూర్చొని విజయం లేనటువంటి వాళ్ళు బాధ్యత ప్రవర్తిస్తా ఉన్నారు అధ్యక్ష తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోమని డిమాండ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష Rest of the questions are deemed to have been answered.